ప్రవేశించిన తెలుగు సంవత్సరాది మూడు అక్షరాలు. ఉగాది ఉగాది. శభాస్ తొందర పెట్టండిరా, తొట్టిన వెళ్ళరా. ఏమిటి సీన్ బాబు ఇది? ఓ పక్క గుడి, మరో పక్క బడి, మధ్యలో బెల్ట్ షాప్, ఏమిటి? అందుబాటులో మందు పథకం. గుడికెళ్తే ఏమొస్తుంది పుణ్యం? బడికెళ్తే ఏమొస్తుంది జ్ఞానం? వాటర్ అయితే రెండు ఇక్కడ వస్తాయి. ఈ దాష్టిగానికి ముగింపులకి మహానుభావుడు తప్పకుండా వస్తాడు. నీ తలకా వస్తాడు, ఎక్కువ మాట తోలు తీస్తాను. కొండబాబు, కొండబాబు ఆడేవుడు నా క్లోజ్ ఫ్రెండ్, మొదలైన దీనికి బ్యాండ్. అదే బరిగొడ్డు ఫేస్, ఇదే జరుగుడ్డు నోజు, పల్లీ లాంటి పళ్ళు, గోళీ లాంటి కళ్ళు, కారుమబ్బు కలరు, తారడబ్బా ఫిగర్. కరెక్ట్ గా కోమలోకి వెళ్ళిన మా ఫ్రెండ్ కొండబాబులాగా ఉన్నావు. ఏమైంది? అదో పెద్ద కోమా స్టోరీ, కామా లేకుండా చెప్తా. చిన్నప్పుడే కోమాలోకి వెళ్ళిపోయిన ఫాదర్ కళ్ళు తెరిచాడని విన్నప్పుడే ఆయన ఆరోగ్యానికి ఆనందం మిక్స్ చేద్దామని కొండబాబు ఫిక్స్ అయ్యాడు. ఎంత కష్టమైన ఆయనకి ఇష్టమైన ఎమ్మెల్యేగా యాక్ట్ చేశాడు. మధ్యలో మ్యాటర్ తెలియని నేను టంగ్ స్లిప్ అయ్యాను. దాంతో తండ్రి బకెట్ తెరేసాడు, ఈసారి కొడుకు కోమలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అలాగే ఉన్న నేను ఇలా చూస్తుంటే నాకు ఎలాగో మనకి. నాకు కూడా అలాగే ఉంది సీఏ గారు. సీఏ గారు కాదురా శంకు, మా కొండిగా నన్ను అలాగే పిలిచేవాడు. ఇప్పుడు నేను పిలవచ్చా? మరి శంకు కొండి, శంకు కొండి. సీఏ గారు మీ అనుబంధాలు తర్వాత, ముందు ఈ బెల్ట్ షాప్ సంగతి తేల్చండి. ఏంటా పంతులు తేల్చేది? మందు బాటిల్ మీద ఏం రాసి ఉంటది? మద్యపానం ఆరోగ్యానికి హానికరం. అది చూసేవడం అంటున్నాడా? సినిమాకి వెళ్తే ముఖేష్ కి కహాని అని ఊతలు కొడతారు. పోనీ అది చూసేవడం అవుతున్నాడా? లాస్ట్ ఇయర్ సమ్మర్ లోనే మన వాళ్ళు 38 కోట్ల లీటర్ బీర్ తాగేశారు. ఏంట్రా అంటే సెలవు అంటున్నారు. దానికి ఏం చెప్తావు నువ్వు? ఈ రోజు ఇండియాలోనే మన స్టేట్ లిక్కర్ కన్సంప్షన్ లో టాప్ పొజిషన్ ఉందంటే మా కొండగల్ అంటే కంట్రిబ్యూషన్ ఎంత ఉంది అయినా నాకు మీతో ఏదో డిస్కషన్ ఏంటి? పదరాకొండి ఆకలిశాతం మనం బ్రేక్ఫాస్ట్ చేస్తూ మాట్లాడుకుందాం. రేకుండి, ఈ జనాలకు జెల్సీ కాకపోతే మీరు ఎన్ని లక్షలు పెట్టి లైసెన్సులు తీసుకుని టెండర్లు పాటి బిజినెస్ చేస్తుంటే అన్యాయం అక్రమం గాలు చేస్తారంటరా? శంకు నీకు సీక్రెట్ చెప్పనా? చెప్పు. మనం అసలు టెండర్లు లేదు, లైసెన్సులు తీసుకో. దామన్నకు పర్మిషన్తో పనే లేదు, పెట్టాలనుకుంటే పెట్టేసరి అంతే. ఏంటి పెట్టేది? లింగ్ లింగ్ అని ఒక్క బెల్ట్ షాపా? నేను ఇంత ముందు పనిచేసిన ఊళ్ళో ఒక షాప్ కి లైసెన్స్ తీసుకుని 6 బెల్ట్ షాపులు రన్ చేసాడు. సింగిల్ లైసెన్స్ మీద 12 బెల్ట్ షాపులు రన్ చేస్తున్నాం. ఒరే సీను, నీకు దూకుడు ఎక్కువరా? ఆ దూకుడే లేకపోతే ఎక్కడ సీనికి ఎక్కడ సీనికి తేడా ఉంటది? ఎలా శంకు? లగేష్ నేనేవాడుంటే ఇంకా చెప్పేస్తావు. మా కొండగళ్ళకి బడా ఎక్కువరా నీక? నేను 12 బెల్ట్ షాపులు రన్ చేస్తున్నావా? ఏం డౌట్? నోటి మీద ఉంటాయి, చక్కచక్క చెప్పేస్తాను. ప్రభాను టకటగా రాసుకోరా, మన వాళ్ళు ఆ షాపుల జోలికి వెళ్తే తోలు తీసేస్తానని చెప్పు. చెప్పు. నువ్వు చెప్పరా? నెంబర్ వన్ గాంధీనగర్ బాలాజీ కిరాణా స్టోర్స్ మన బెల్ట్ షాప్. ఏంటి గాంధీనగర్ లో బాలాజీ కిరాణా స్టోర్స్ మన బెల్ట్ షాప్? ఓకే సార్. నెంబర్ టూ కొండారెడ్డి జంక్షన్ లో కల్పన కట్ పీసెస్. ఏంటి కొండారెడ్డి జంక్షన్ లో కల్పన కట్ పీసెస్ కూడా మన బెల్ట్ షాప్? ఓకే సార్. నువ్వేమో అందులో పంచ్ డైలాగ్ గుర్తుపెట్టుకుని మెయిన్ స్టోరీ మర్చిపోయావు. మంచి సరదా మీద ఉన్నాడు, మొక్క మూల కూర్చోబెట్టండిరా. ఏంటి సీఏ గారిని కూర్చోబెట్టేస్తారా? వాక్ జాగ్రత్తరా. ఎంత సులాగ్గా చెప్పేసారు, పొన్న ఆడేందుకు నువ్వు వచ్చేసి కదా. టైం వచ్చినప్పుడు మేము వస్తాం. ఏడాది మొత్తం మేపిన పుంజు పందెంలో ఫస్ట్ దెబ్బ పడిపోయినట్టు ఇలా పడిపోతున్నారేంట్రా? ఈడ అలాగే పడిపోడు సైదు, ఈ పనులు వెళ్ళరా. అయ్య బాబు, ఏడన్నా స్పెషల్ ఏంటి సీనా? ఇంకా ఆడేందుకు నువ్వు వచ్చేరా? ఇంకా ఒకడు ఉన్నాడు ఇక్కడ, నువ్వు అలా చూస్తావట్రా. నన్ను కూర్చోబెట్టేమో నువ్వు కూర్చుండిపోయావేంట్రా? లేకపోతే మీరు వదులుతారంటే బాబా. చాలా తెలివి ఉందిరా నీక. మీకన్నానండి ఇప్పుడు ఏమనిపిస్తుంది? పక్కనే ఫార్మసీ ఉంటే బాగుంది అనిపిస్తుంది సార్. మళ్ళీ ఇలాంటి ఆశాలు ఎత్తావా? ఆశాలు వేయాలంటే కోసాలు కదలాలి కదా సార్. ట్రైన్ లో కూడా పంచులు వదలట్లేదురా సినిమాలు. సరే కోసాలు సెట్ అయినాయి కదా, నీ ఆశాలు మొదలెట్టావు అనుకో.
పిక్నిక్ తీసుకెళ్లి ఫ్రీగా వదిలేస్తాం. పిక్నిక్? పిక్నిక్ అంటే ఫారెన్ టూర్ కాదు రో, ఫారెస్ట్ టూర్. ఎన్కౌంటర్. యదవ సచ్చినోడు దొంగ సచ్చినోడు ఏ పని సరిగ్గా చేయడు. ఏ అటల్ సానం చేయండి, మీద నీళ్ళు అడతాయి. మేము పల్లెదారి ఫీలింగ్. ఈ రోజు మా ఇంట్లో చేపల పులుసు, రెండు బొమ్మడాయిలు, రెండు గొరకలు, ఐదారు పిత్త పరుగులు పడ్డాయి. ఇంటికి భోజనానికి వచ్చాయండి రోయ్. ఒరే అవునరా, నువ్వు దూకేటప్పుడు చేతిలో గుట్టలేదు కదరా, ఇప్పుడు ఎలా వచ్చిందిరా? ఓ సదా, సరిగ్గా చేపలు దొరికే టైంకి నీకు వచ్చి తగిలిందిరా. ఒరే కిందంత ఓపెన్ స్టేడియం రా, నా గోచి నాకు ఇచ్చారా బాబు. అమ్మా చేపలు ఎగిరిపోతాయి. రే ఇవ్వకపోతే మొండి మాలతో బయటకు వచ్చేద్దాం రాయ్. పెట్టంత వేసానికి సెట్ అంత గోళ. పిట్టంత ఒరే మ్యాటర్ తెలియకుండా టంగ్ స్లిప్ అయ్యావు, బయటకు వస్తే తెలుస్తుంది మనం ఏంటో. భయపెడుతున్నావు ఏంట్రా, రా బయటికి. ఒరే వచ్చేద్దాం రాయ్. అటు గోదావరిలో తగిదేస్తాను, ఆ పక్కన గోదావరి కొంచెం కలర్ మార్తావా. కటింగ్ ఆపి మ్యాటర్ ఏంటో చెప్పు. కనకన్న లైన్ లో పెట్టాను కదా, ఓ బాలి చూసి వచ్చాను. సోనకం లాంటి నీ ఫేస్ కి కనకం. కింద ముస్తూ కనకం అమ్మట్లేదు కదా, నేనేంటి చూపిస్తాను రా. ఇక నేను వెళ్తాను, మా నాన్న కోపడతాడు. వస్తే కనకం. ఏంట్రా పెళ్ళాన్ని పిలిచినట్టు పిలుస్తున్నావు, మొన్న ఇచ్చిండో సరిపోలేదా, మళ్ళీ వచ్చావు. ఏం రాలే, డౌట్ వచ్చి బావలు పంపిస్తే వచ్చా. ఇంతకీ నీ చర్మ సౌందర్యానికి కారణం సొంతూరు సబ్బా? కాదురా, సొంతూరు కొబ్బరి పీచు కావాలా? నిజమే పడిహేడు అంటావా? ఆడి మొఖం పడిహేడేమో. సత్తునాయాల, మనం అందంగా ఉండాలంటే మన అమ్మా బాబు అందంగా ఉండాలరా. యాదవ్వ. ఎవరమ్మా బాబు? ఎదవ డౌట్ వద్దు, నిక్కర్ పైకి లాక్కో. నిక్కర్ చూసి మెచ్చేసుకుందరా. ఎదవ ఎదవ అన్నారు, ఎదవ ఎన్నిసార్లు తిట్టిన బుద్ధి రాదురా నీకు. కర్రెదవ బండనా. ఇప్పుడైనా కన్ఫర్మ్ అయిందా? అయింది కానీ మధ్యలో మమ్మల్ని ఎందుకు చూపించను? ఓ సదా, మన లవ్ ప్రాబ్లం వస్తే బ్యాక్గ్రౌండ్ స్ట్రాంగ్ అని మీ అందరు అన్నయ్యని చెప్పా, ఏం తప్ప? తప్ప టచ్ చేసావురా, ఇన్నాళ్ళు నాకు అమ్మ ఉంది, నానున్నాడు, ఈరోజు నాకు చెల్లిని కూడా ఇచ్చావు. నీ ప్రేమకి బాగున్నాడురా. ఐఎమ్ సారీ, నాకు ఈ టపాసులు అంటే కొంచెం భయం. నాకు కూడా. ఎక్కడ తెచ్చింది ఇది? మిమ్మల్ని చూడగానే సిస్టర్ ఫీలింగ్ కలిగిందండి. నాకు మిమ్మల్ని చూడగానే ఓ బ్రదర్ ఫీలింగ్. ఫీలింగా? ఏంటి ఏంటి ఏంటా ఫీలింగు? బాబు ఇది నువ్వు చేసుకోబోయే పిల్ల కాదు, నేను ఆల్రెడీ చేసుకొని చూసుకుంటున్న పెళ్ళం. స్వర్ణ, మనకి పెళ్ళయి 8 సంవత్సరాలైనా పిల్ల లేకపోవచ్చు, అందుకని నీ ఫీలింగ్స్ అతని వైపు మాత్రం తిప్పుకోవద్దు. అయ్యో, 8 ఏళ్ళైనా నీకు స్వర్ణకి పిల్లలు? మనసులో అనుకున్నది పేరుతో సహా చెప్పేశారు, ఇదేమి టాలెంట్ దేవుడో. అచ్చం శ్రీదేవిలా ఉన్నావు. మళ్ళీ చెప్తున్నాను, మై వైఫ్. బాబు ఏమిటక్కడ చిన్నమామయ్యతో మాటలు, వదిలితే రోజంతా మాట్లాడుతుంటాడు, మీరు రండి. అల్లుడు బాబుని టపాసులు పిలిస్తే నా మీదనే బాంబులు పిలుస్తున్నాడే, ఓవర్గా వర్ణిస్తున్నాడు. బాబు అయ్యో, ఇంత దూరం ఎడ్లబండిలో వచ్చి అలసిపోయి ఉంటారు, వెళ్ళి విశ్రాంతి తీసుకోండి, వెళ్ళండి. మన ఇంటి అల్లుడిగా ఇతను వద్దంటే వద్దు, ఇతను ఇంట్లోకి రాణిస్తే మన ఇంట్లో వాళ్ళని బయటికి ఎంటియాల్సి వస్తుంది, జాగ్రత్త. వాగకురా. వాగుతున్నానా? సైడ్కి రమ్మంటున్నాడు, నేను వాగింది వినపడిందా? నేను ఇక్కడ ఉండటం మీకు ఇష్టం లేదు కదూ? నేను ఇక్కడికి వచ్చేటప్పుడు వెంకటాపురం రాజమహల్ ఎక్కడుందని అందరినీ అడిగాను, అంతా భయపడి సమాధానం చెప్పలేదు. అందుకని నన్ను ఎలాగైనా వెంకటాపురం రాజమహల్ మీరు తీసుకెళ్తే ఇక్కడెవరుండమన్నా ఉండను, లేదంటే లేదంటే హాయ్.
ఇక్కడే ఉంటాను. నేను తీసుకుపోతాను, కానీ చెప్పింది చెయ్యాలి. నేను చేసేది చెప్తాను. రెండు ఒకటే. పోదామా? నువ్వు లోపల వా, నువ్వు లోపల వావే. అమ్మో, గేటు చూస్తేనే గుండె తడబట్టుకుంటుంది బాబు. అల్లుడు బాబు, మీరు అడిగిన వెంకటాపురం రాజమహల్ ఇదే చూశారు కదా, ఇంకొచ్చిందని అడిగి తీయండి. ఏ సైకిల్ తీసుకెళ్తారా? అల్లుడు బాబు, నీ చేత ఒట్టేయించుకుని లోపలికి రాని మరి ఇక్కడికి వచ్చారు. తీరా ఇక్కడ తీసుకొచ్చి లోపలికి రమ్మని బలవంతం చేస్తావా? ఇది బాగాలేదు. చెప్పి రమ్మంటే నువ్వు రావు కనుకనే చెప్పకుండా నేను ఇక్కడికి తీసుకొచ్చాను. నువ్వా? అవునయ్యా. అయ్యా అవునరా. రా, ఎద్దులా ఉండి లోపలికి రమ్మంటే భయపడే నీకు మర్యాద ఏంటా? నువ్వు బండ బూతులు తింటా సరే నేను లోపలికి రాను. ఈ విడిగా ఎక్కడ ఉంది నేను చెప్పను. స్వర్ణ తోటమాలి ఆయన మనవరాలు ఇక్కడ ఉంటున్నారు. వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు మరి నువ్వెందుకు భయపడతావు? వాళ్ళు ఈ కొంపలో ఉంటారు, కానీ ఆ కొంపలకు వెళ్ళరు కదా. మనమేనరా? బాబు కావాలంటే నువ్వు వెళ్ళి చూడు, నేను ఊరు వెళ్ళిపోతాను. అక్కడ ఏంటి రంగు డబ్బాలు ఎలా ఆడుతున్నా? పెయింటింగ్ పని జరుగుతుంది. ఓ, లోపల పెయింటర్స్ ఉన్నారా? ఒకే ఒక్కడు ఉన్నాడు, వాడి పేరు గోపాలు. నెల రోజుల నుంచి పనిచేస్తూనే ఉన్నాడు. ఒంటరిగా ఒక్కడు నెల రోజులుగా లోపల ధైర్యం ఉన్నాడు. మనం ఇద్దరం కలిసి లోపలికి వెళ్తానని భయపడుతున్నాం. వాడిది పొరుగురు కదా, ఇంటి గుడి తెలిస్తే చిరిగిపోతుంది. పట్ట పగలే కటికి చీకటిగా ఉంది బాబు. అయ్యా అయ్యా, రాజమహల్ హిస్టరీ నీకేమన్నా తెలుసా? హిస్టరీ అంటే దీని చరిత్రే కదా. ఈ రాజవంశానికి చెందిన వాళ్ళు 50 ఏళ్ల క్రితం ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయారంట. ఎవడో ఒక పిచ్చి ఏదవా ఈ ఇల్లు కొని ఇంటికి పెయింటింగ్ వేయిస్తున్నాడు. రంగులు పూసి పైన పటారాన్ని తేవచ్చు, కానీ లోపల లొటారాన్ని ముగించగలవా? వెళ్ళిపోదాం అల్లుడు బాబు. సరే వెళ్దాం రా. లోపలే కాదు బయటికి. అమ్మో ఎరుతల ఎరుతల ఎద్దుతల బసవయ్యా. ఎద్దుతల కొమ్ములున్నాయి కదా. పైన ఇంకా ఏమున్నాయి బసవయ్యా? పైన ఏదో దెయ్యం ఉందంటున్నారు. పిచ్చి వాళ్ళు. శాచం ఉందంటున్నారు. పిరికి వాళ్ళు. అమ్మో, 30 ఏళ్ళుగా 30 అడుగుల పెద్ద పావు ఉందంటున్నారు. అందుకే మన గోపాల్ లేడు. గోపాల్ పాము. వాడు 4 గంటల తర్వాత పనిచేయడంట. ఓసారి ధైర్యం చేసి 4 గంటల తర్వాత పనిచేస్తుంటే ఇంట్లో ఉన్న సామానంతా వాటంతటవే పైకి లేవటం కింద పట్టడం దడదడలాడించేసింది. దాంతో వాడు భయపడిపోయి దడబుట్టి 4 గంటలకే ఎస్కేప్ అయిపోయాడు. అయినా అల్లుడు బాబు అంత భయపడి తెచ్చేవాడు. అల్లుడేడి బాబు, అల్లుడు బాబు, అయ్యో నాకు వేసావా సోపు బాబు? అమ్మో, నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయావా? ఇప్పుడు నేను బయటకు ఎలా వెళ్ళాలి? ఒరే గోపాలు, నన్ను ఏదో రకంగా బయటికి పంపించరా బాబు. అయ్యా గోపాలు, ఒరే గోపాలు, ఇప్పుడు ఉంటుందిరా గోపాలు. గోపాలు గోపాల, అయ్యో దడబుట్టి చేస్తాను రా గోపాల. గోపాల పన్నెండైందా? ఇద్దేళ్ళు తిరిగే టైం అంటారే. ఒంటరిగా వదిలేసి వెళ్ళారు. దీని బెడ్రూమ్ అంటారా? పెద్ద క్రికెట్ స్టేడియంలా ఉంది. ఇచ్చేటప్పుడు స్టైల్గా తీసుకున్నాం, పడుకునేటప్పుడు గుండె లబ్ డబ్ లబ్ డబ్ అని కొడుకుంటుంది. ఎవరిది? దేవుడా, అమ్మా, అయ్యో ఏం చెప్పమంటావు? నా పెళ్ళాం కొరక నేను తట్టుకోలేకపోతున్నాను. రాత్రిపూట నడుస్తుంటే పిశాచంలా ఉంటుంది, పడుకుంటే దెయ్యంలా ఉంటుంది. ఆ పూజారి కథ విన్న దగ్గర నుంచి నాకు మనశ్శాంతి లేదు. మన ఇద్దరం మాట్లాడుకుంటే వాడేసుకొని పడుకుందామా? కరెక్టే, నీకు కావాల్సింది ఏమయ్య? నువ్వు డాక్టర్వే కదా, నా డౌట్ కాస్త తీరుస్తావా? ఏంటి బసవయ్య? అదేంటంటే దెయ్యం ఉందా లేదా, చూశారా చూడలేదా, నమ్మొచ్చా నమ్మకూడదా, ఇది నాకు తెలియాలి. ఈ మాత్రం దానికి ఇన్నిసార్లు తలదిప్పాలా? నీకంటే ఆ పూజారే ఎంతో బెటరు. ఇప్పుడు దెయ్యం ఉందా లేదా అది వస్తుందంటానికి ఏమైనా గుర్తులున్నాయా?
బసవయ్య, మనం దెయ్యాల రాకని కొన్ని కొండ గుర్తుల ద్వారా కనిపెట్టొచ్చు. ఎలాగా? దూరంగా ఒక నక్క నిజంగానే ఆ సౌండ్ అటు నుంచి వినిపెడుతుంది. నేను అడిగానా? లేదు. అయితే విను, గాలి వేస్తుంది, మర్రి చెట్లు ఆడతాయి, ఇంట్లో ఉన్న కిటికీలన్నీ అమ్మో ఈ సౌండ్ కూడా వినిపిస్తుంది. నేను అడిగానా? లేదు. అప్పుడు స్మూత్ గా లైట్ గా మల్లెపూల వాసన. ఎందుకు అలా అరుస్తావు? అరవకు, గాలిలో మత్తుగా మల్లెల వాసన వస్తుంది. మల్లెపూల వాసన వస్తుంది. నేను అడిగానా? కథ కథ ఒక్కటే అడుగు. నో క్రాస్ క్వశ్చన్స్. అడిగితే ఇదేంటి గొంతు పిసికి పారేస్తా. అప్పుడు ఏంటది గల్గల్ 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 ఏంటది? గజ్జలు. అయ్యో, గజ్జల సౌండ్ వస్తుంది. నేను అడిగానా? లేదు. అప్పుడు గాలిలో తెల్లగా పొగ ఓ మనిషి రూపంలో తయారై కదులుతుంది. పొగ మనిషి రూపంలో బయలుదేరుస్తుంది. ఎక్కడ? అక్కడ. నీకే వచ్చింది ఆడపిల్లలు నవ్వుతున్నావు. నేను నవ్వటం లేదయ్యా. పెళ్ళి డైరెక్ట్ గా దెయ్యంలా వచ్చి నవ్వుతుంది అయ్యా. ఎక్కడ? హోలీయా? అది మార్వాడి పండగ కదా. ఓం హ్రీం ఫటక్ ఫటక్ ఫటక్. యే జంబులింగ. స్వామి స్వామి, దెయ్యాన్ని మెల్లగా నెమ్మదిగా పిలవండి స్వామి, లేకపోతే అది పోయేటప్పుడు మన ముగ్గురిని చప్పరిచేస్తుంది. జపత్ర నెమ్మదిగా పిలవండి స్వామి. ఇప్పుడు వద్దు, గట్టిగా వద్దు. எனக்காக சுத்த தன்யாசி ராகத்துல ஒரு கீர்த்தனை பாடுறீங்களா? எவரு? நான் தாண்டா சந்திரமுகி. చెప్పు బాబాయ్. నా గర్ల్ ఫ్రెండ్ నాకు హ్యాండ్ ఇచ్చిందా? అదేంటి, నిన్నటిదాకా సుబ్బలక్ష్మి నువ్వు చాలా క్లోజ్ గా ఉన్నారు కదా. క్లోజ్ గా ఉన్నాం కాబట్టి నా బతికి ఇలా క్లోజ్ చేసి. అదిగోరా సుబ్బలక్ష్మి, పదండ్రా. ఏ సుబ్బలక్ష్మి. ఏంటి సుబ్బలక్ష్మి, మన వాడితో మాట్లాడడం మానేసావుట? చిచి, మీ వాడ పెద్ద బేవర్స్ కాడు, వాడితో తిరిగితే మీరు కూడా బేవర్స్ కాలేపోతారు. ఏం చేశాడు? నిన్న సినిమాకి వెళ్దామని రమ్మన్నాడు. లవర్స్ అన్నాక సినిమాకి వెళ్ళకుండా ఏంటి? నేను అలాగే అనుకున్నాను. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత లైన్ లో నిలబడి టికెట్లు తీయమన్నాడు. అరే, ఆడపిల్లని సినిమాకి తీసుకెళ్లేదు అందుకోసం? దాని గురించి నేనేం ఫీల్ అవ్వట్లేదు. మరి లోపలికి వెళ్ళి కూర్చో, 10 నిమిషాల తర్వాత వస్తానన్నాడు. సిగరెట్ పాను అలవాటు ఉంటుంది. అలాగే అనుకున్నాను, కానీ అరగంట తర్వాత వచ్చాడు. 10 నిమిషాలని అరగంట పట్టుండొచ్చు. అరగంట తర్వాత వచ్చింది వీడు కాదు ఇంకొకడు. అదేంటి? అదే కదా నా ప్రాబ్లం. వీడు బయటకు వెళ్ళి లేడీస్ పక్క సీటు లేడీస్ పక్క సీటు అని బ్లాక్ లో 100 రూపాయలకి టికెట్ అమ్మాడు. ఇలాంటి వాడితో ఎవరైనా సినిమాకి వెళ్తారా? ఏరా, గర్ల్ ఫ్రెండ్ ని తీసుకెళ్లి బ్లాక్ లో టికెట్లు అమ్ముకుంటావా? మరి మా బాబు పాకెట్ మనీ ఇవ్వట్లేదు, ఏం చేయమంటావు? బాబు పాకెట్ మనీ ఇవ్వలేదని బ్లాక్ లో టికెట్ అమ్మావు, రేపు ఒక రోజున అప్పులు ఎక్కువ ఉన్నాయని ఈ అమ్మాయి నమ్మేస్తావా? అయ్ బాబోయ్, అది కొంచెం కష్టమైన పని కదా. ప్రాబ్లం ఏంట్రా, ఇప్పుడు అమ్మాయితో మాట్లాడాలా? అదే, ఎలా మాట్లాడాలి? అదే, ఈ విషయంలో మీరు బచ్చే కాదు, అది తెలుసుకోవడానికి కదా మీరు నా వెనకాల తిరుగుతున్నారు. మేమా? సారీ అంకుల్, ఇన్నాళ్ళు నువ్వే మా వెనకాల తిరుగుతున్నావు. మొహం పగిలిపోద్దాం అనుకునే ఉంటావు. ఇప్పుడు నేను వెళ్ళి అమ్మాయితో రొమాంటిక్ గా మాట్లాడతాను, ఎలా మాట్లాడాలో చూసి నేర్చుకోండి.
హాయ్ ఊహరాణి, మిమ్మల్ని. నా పేరు అది కాదు. కాదు, నాకు తెలుసు. నా పేరు అరుణాచలం. నేను అడగలేదే. అందుకే చెప్పాను. ఫస్ట్ టైం మిమ్మల్ని పార్క్లో చూసినప్పుడు నా గుండెల్లో గంటలు గ్రానైట్లా ఫెల్ 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 మని మోగాయి. నా కిడ్నీలో స్టోన్స్, నీ స్టోన్ కోసమే వెయిటింగ్లో ఉన్నాయి. నా కడుపులో ఉన్న పేగులు బులక్ 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 మన నీ మాట కోసమే ఎదురు చూస్తున్నాయి. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఏంట్రా కూసావ్? మన గురించి కాదు, వాళ్ళు ఎవరో మాట్లాడుతున్నారు. సెంటర్లో కొట్టానంటే జాయింట్లు ఉడతాయి. డైలా ఇక్కడ చెప్తే రియాక్షన్ ఎక్కడి నుంచి వచ్చిందండి? ఆపా చెల్లెల్ని అలా అంటే ఏకైనా ఇలాగే రియాక్ట్ అవుతుందా బేవర్స్? ఈ చెల్లికి నువ్వు అక్కవా? ఈ పిల్ల మన చెల్లె అక్క. అక్క అంటే డొక్క చించుతా. నీలాంటి కొట్టంగాడు నాకు తమ్ముడు ఏంట్రా? అక్క అన్న తప్పే నా అక్క. నువ్వు ఏది ప్రాబ్లం ఫీల్ అయి ఉంటావు చెప్పు. తెగొద్ది. ఎందుకు అసలు ఎక్కడ చదివేది? ఇక్కడనా? ఆడదాని అందం చూడగానే పుట్టేది కోరిక, అర్థం చేసుకున్నాక కలిగేది ప్రేమ. ఇంతకీ నీకు కలిగింది కోరిక ప్రేమ? అసలు ముందనుకుంది ఏంటంటే మామూలుగా ఈ అమ్మాయిని కాని నిన్నే కొట్టావు చెప్పు. కొట్టవు కొట్టవని సొంత పేరు పెట్టి పిలుస్తున్నట్టు పిలుస్తున్నావు. చెల్లికి ఫేస్ వాల్యూ, అక్కకి మౌత్ వాల్యూ ఉందని తెలియక ఐ లవ్ యూ చెప్పా. అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు? ఎక్స్క్యూజ్ మీ మేడం, నా పేరు వంశీ, ఇదే కాలేజ్, వీడు నా ఫ్రెండ్. క్వైట్ ఆపోజిట్ క్యారెక్టర్స్. వీడి క్యారెక్టర్ గురించి తర్వాత చెప్తాను. రైట్, వీళ్ళందరికీ నువ్వు సారీ చెప్పు. అదే చెప్పాలా? సారీ అండి, సారీ. ఓకే, ఇంకెప్పుడు ఐ లవ్ యూ చెప్పావుగా. ప్రమాణ పూర్తిగా వీళ్ళిద్దరు కలిసి వచ్చి ఐ లవ్ చెప్పను. అయితే పో. అక్కకు చెప్పలేదని కుళ్ళు. అదేంటి ఆ బేవర్స్ గాని అలా పంపించేశావు? సారీ అండి, వాడు మీరు అనుకున్నంత బేవర్స్ కాదు, చాలా మంచోడు. ఏంటి, మంచివాడా? అవును, వాడి గురించి ఈ కాలేజ్లో ఎవరినైనా అడగండి చెప్తారు. కనిపించిన అమ్మాయి కల్లా ఐ లవ్ యూ చెప్పి చెంపదెబ్బ తినేదాకా నిలబడతాను అంటాడు. అలవాటు కాదు మేడం, ఆశయం. ఎక్కువ మంది గర్ల్స్ చేత చెంపదెబ్బలు తిని లిమ్కా రికార్డ్ ఒకటి క్రియేట్ చేయాలని పట్టుదల. నిజంగానా? నిజం. ఆ రికార్డ్స్ కోసమే మీరు న్యూ అని మీ దగ్గరికి వచ్చాడు. అనవసరంగాని డిసప్పాయింట్ చేసామే. అరరే, ఈ సంగతి ముందే తెలిస్తే ఇందాకే బాగా కొట్టేవాళ్ళంగా. ఇంకా టైం ఉంది మేడం, మీరు వెళ్ళి కొట్టండి. వాడ ఆనందంతో ఎలా కన్నీళ్లు పెట్టుకుంటాడో మీరే చూడండి. ఓకే, తప్పకుండా పదవి, మనం కూడా కొట్టొద్దాం. వచ్చి బూతులు తిట్టింది. గొట్టం 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 అని 100 సార్లు పిలిచింది. హలో మిస్టర్. ఇది వచ్చేస్తుంది, మన గురించి గొప్పగా చెప్పుంటాడు, ఫుల్ బిల్డప్ ఇచ్చేస్తాడు. మీరు ఇందాక వచ్చి నాకు ఐ లవ్ యూ చెప్పారు, నేను రెస్పాన్స్ ఇవ్వలేదని ఫీల్ అయ్యారా? నో ప్రాబ్లం అండి, ఇప్పుడు రెస్పాన్స్ ఇవ్వండి. రికార్డులలోకి ఎక్కి చెంపదెబ్బలు తినడానికి ఇంత కష్టపడాలా? ఈ విషయం ముందే చెప్పొచ్చా? మేము రోజు వచ్చి కొడుతూ ఉంటాము. జాగ్రత్త. ఈ రికార్డులు ఏంటి? ధైర్యంగా ఉండాలి. ఈ కొట్టడం ఏంటక్క? చంపేస్తా. జాగ్రత్త. నువ్వు జడల్లాగి చేతులు గిల్లి రాకెట్లు వేస్తుంటే అల్లాడుతున్నాను. రికార్డులు సృష్టించడానికి అని తెలిస్తే మేము మూర్ఖులం బచ్చాలం. అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో నిన్ను చూసే తెలుసుకున్నాం. అవునరా, అలా వరుసగా వచ్చి కుమ్మేశారేంట్రా? ఏం జరిగింది? వాళ్ళని అడుగు. అమ్మ వద్దురా, 10 సంవత్సరాల పరువు పోయింది. ఇరగ కుమ్మేశారు. కొడితే కొట్టారు కదరా, ఇద్దరక్క తెలుసు. అమ్మ సూపరు. ఆ లంగావోని చాకుల్ని కన్నా బాకు లాంటి ప్యాంట్ గాడి ఎవడో గాని ఈ దినం నేను చెప్పబోయే పాఠంలో ఏమిరా బిడ్డ, నువ్వేనా అరుణాచలానివే? ఏ పేరు బాగాలేదా? నీ క్యారెక్టరే బాగుండ్లా. సత్యరెడ్డి, యాడ నుంచి పట్టు వచ్చినారు? మందు కొట్టి గోకుల్ థియేటర్ లో షకీలా సినిమా చూస్తూ దొరికినాడక్క. ఏమిరా కుక్క, క్లాస్ కొట్టినావు, నేరం సినిమాకి వెళ్ళినావు, ఇంకో నేరం మందు కొట్టినావు, పెద్ద నేరం.
మందుగొట్టి షకీలా సినిమా చూస్తూ దొరికిపోయినావే, ఇది పెద్ద ఘోరం. ఏంటి ఘోరం? ఈ కాలం యూత్ గురించి నీకేం తెలుసు? యూత్ ఏందిరా జూట్. ప్రతిదినం గంట కొట్టే లోగా నువ్వు క్లాస్ లో ఉండాలా? నేను చెప్పేదాకా గంట కొట్టినా నువ్వు గడప దాటకూడదు. ఇది నా ఆర్డర్. నా మీద ఆర్డర్ ఇవ్వడానికి నువ్వెవరు? నువ్వేమన్నా ఝాన్సీ రాణివా, పల్లాటి నాగమ్మవా, పూలన్ దేవివా, రాణి ముఖర్జీవియా, రమ్య కృష్ణవా? గడప కాళేశ్వరినిరా. తేడాలు వచ్చేసినాయి అనుకో, నీ తల తీసుకెళ్లి కర్నూలు కోటకి ఏలన తీస్తా. ఏందే నువ్వు క్లాసుకు వచ్చుండాలా? ఎందుకు రావాలి? తల వంచని భారతీయ విద్యార్థుల స్వేచ్ఛను హరించడానికి నువ్వెవరు? ఈ కాలేజీ నువ్వు కట్టావా? గోడలు పెట్టావా? బెంచులు చెక్కావా? కుర్చీలు సర్దావా? ఏడు పెరిగి రక్తంలో వేడి పెరిగి కళ్ళల్లో వాడితో కళ్ళం పట్టి కథం తొక్కి ఒక్కొక్క యువకుడి గుండె మర ప్రంగుల్లా పేలుతుంది. స్వేచ్ఛను హరించే నీలాంటి దుష్ట శక్తుల్ని దహిస్తుంది. అప్పటి వరకు ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలే, రక్తపు డేరులే, నిరసన హోరులే. లేదు కదా, నాకేం కనిపిస్తుంది? అయ్యో అలా ఫీల్ అవ్వకండి. పర్వాలేదు, బాధపడకన్నయ్య, బాధపడకు. కూరగాని కోటి దుడ్డు చేయట్లేదు కదా. ఆహా, ఇది నా కోసమే పుట్టినట్టుంది. మొన్న నాతో కూడా అదే మాట అన్నారు. డైలాగ్ అదే సిరి, కానీ సిచ్యువేషన్ వేరు. బాబు గారు, చికెన్ తింటున్నారా? బాబు గారు, అసలు ఈ రోజు ఏ రోజో తెలుసా? ఏ రోజు? శ్రీరాముడు వనవాసంకి వెళ్ళిన రోజు. ఆయన అడవిలో సీతమ్మతో బాధపడుతుంటే మీరు ఇక్కడ చికెన్ తింటారా? తప్పు బాబు, తప్పు. నా బాబే, ఎంత బాగా గుర్తు చేసావురా. ఏమండి, పక్కన పెట్టండి. వీడినా? కాదు, ప్లేట్ని. వీడు సరిగ్గా చూసుండడు, అది రేపై ఉంటుంది. చూసుండిపోవడానికి మీ బ్రదర్లా నేనేమన్నా గుడ్డోనా? మధ్యలో మా ఆయన ఎందుకు లాగుతావరా? దున్నపోతా. ఇప్పుడు నేనేం తినాలరా? అలాగడగని చెప్తాను. ఇదిగోండి. ఏంట్రా ఇది? అడవిలో దొరికే కందమూలాలు. రాముడు కూడా ఆ రోజులు ఇవే తినేవాడు. అప్పుడు కూడా నువ్వే తీసుకెళ్ళిపెట్టావా? మీరు ఊరుకోండి, టైంకి చెప్పాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఎంత పాపం జరిగిపోయేది. నా చేస్తే దుంపలు తినిపిస్తావా? చెప్తా. అన్నయ్య గారు, అయ్యా మీరు చికెన్ తిన్నారా? ఏమే సేమ్ సత్యం కాదు కదా, కళ్ళు పోతాయి. ఆల్రెడీ పోయినాయి కదా, రావాల్సినవి కూడా పోతాయి. నిన్న నైట్ నేను లండన్ డాక్టర్తో మాట్లాడాను, ఆయన నెక్స్ట్ మంత్ వస్తున్నారంట. ఆయన రాగానే మీకు రెండు కలిపి పెట్టేస్తాన్నారు. అప్పటి వరకు ఒక పీస్ కూడా నాన్ వెజ్ తినొద్దు అని చెప్పారు. నెవర్. నా కళ్ళొద్దు, నాకు ఆపరేషన్ వద్దు, నాకు చికెనే కావాలి. ఐ వాంట్ చికెన్. డాక్టర్ చెప్పినట్టు ఒక్క నెల రోజులు ఆగలేరా? ఈ లోకాన్ని చూడాలని లేదా? మిమ్మల్ని మీరు చూసుకోవాలని లేదా? కనీసం నన్ను చూడాలని లేదా? చూస్తున్నాను కదా. చూస్తున్నారా? అదే దిల్సే దేగుతున్నాను. అయ్యో అంతేనా? నీ దుంప తెగ. తెగిన దుంపలు ఎక్కడ ఉన్నాయి? తిను. Excuse me, stop the chemistry. రే అమ్మాయికి నేను చేస్తాను రా. నువ్వు ఉట్టి కెమికల్ మిక్చర్ మిక్స్ చేసి తీసుకురా. అమ్మయ్యా. మేడం ఏం చేయమంటారు? మేడం బిర్యానీ చేస్తావా? ఫేషియల్ చేయబే. మేడం ఫేషియల్ చేయించుకునే షేవింగ్ క్రీమ్ ఫ్రీ మేడం. ఎక్కడ రాసుకోవాలరా? నలుపు చేస్తాను ఇన్స్టాల్ చేస్తామంటే. ముందు పంజడ. ఎరా అడ్డగాడుదు నువ్వా? నేను మాట్లాడలేదుగా, కరెక్ట్గా నేనే అని ఎలా చెప్పారు? వాసన వచ్చిందిలే. ఇంతకీ ఏం కావాలరా నీకు? అమ్మగారు. అమ్మగారా? ఓసారి ఇలా వస్తావా? వచ్చావా? ఇది చెంపే కదరా, ముద్దు పెడతారా? సోబరం నైట్ వచ్చి అమ్మగారు కావాలంటారా తలుపు కొట్టి? నా ఉద్దేశం అది కాదండి. అనాథాశ్రమంలో కొత్తగా తీసుకొచ్చిన పాప ఒకటి ఏడుపాట, అమ్మగారిని రమ్మని ఫోన్ చేశారు, అందుకే వచ్చాను. ఆ ముక్క ముందు చెప్పాలరా, పొద్దున్న అసలు వెళ్ళా. ఏంటండి అక్కడ పాప ఏడుస్తుంటే ఇక్కడ మనం శోభనం ఎలా చేసుకుంటాం? దానికి దీనికి సంబంధం ఉంది మణిచందన. ఉంది, మీరు రండి. కుడ్డోడా బ్లైండ్. ఇలాంటి సంగీతం ఎప్పుడు లేదన్నా. ఎక్కడ నేర్చుకున్నావన్నా? అది నా టాలెంట్ కాదు, మా లవర్ది. లవర్దా? అబ్బో, నా కోసం ఎదురు చూసేటప్పుడు నేను ఎప్పుడైనా లేట్గా వచ్చినప్పుడు స్వాగతం పలుకుతూ అద్భుతం. నిజం చెప్పాలంటే చెప్పండి, మమ్మల్ని ఇద్దరిని కలిపింది ఈ సంగీతమే.
సత్యనారాయణ రెడ్డి సత్యనారాయణ రెడ్డి ముద్దుగా సత్యం అని పిలుచుకుంటాను. ఒరే అన్నా వాడే ఆ దొండపండే నాకు కావాల్సిన అసలైన సరిగమ బాధానే. కానీ వాడు నీ టైపులో లేడు కదన్నా. ఒరేలు ప్రపంచంలో ఏ సరిగమలు కావాలన్నా కావాల్సింది డబ్బురా. అది వాడి బాబు దగ్గర చాలా ఎక్కువ ఉంది. వాడు మళ్ళా కాకుండా బాగా కష్టపడి సంపాదించుతాడన్నా. కరెక్ట్ గా చెప్పావు కన్నా. కష్టం ఉంది కానీ అది వాడిది కాదు నాది. ఏంటన్నా? అంతేకాదురా, నా సరిగమలు నాకు కాకుండా చేసింది ఆడి బాబు. ఆ బండోడు మత్స్సూదన్ రావు గాడు ఆడి జిమ్మడి పోరాడు. నా ఫ్లాష్ బ్యాక్ మూడు ముక్కుల్లో చెప్పేస్తాను. నేను దుబాయ్ లో ఈ మత్స్సూదన్ రావు కంపెనీలో మేనేజర్ గా పనిచేసేవాడిని. నా వల్ల కోట్లు సంపాదించాడు. నాకున్న ఒకే ఒక వీక్నెస్ నా సత్యనారాయణ రెడ్డి వచ్చే అక్కడ హెడ్ కుక్. తను ఒకరోజు చేసిన గులాబ్ జామ్ తో మా కనెక్షన్ స్టార్ట్ అయింది. కానీ అది కుర్బానీ కమిట్ అయ్యే లోపు మా సరిగమలకు తెరవేశాడు ఈ బండోడు. మా లవ్ స్టోరీ వల్ల ఎక్కడ తన బిజినెస్ దెబ్బతింటుందో అన్న భయంతో మమ్మల్ని విడదీసి సత్యాన్ని ఇండియాకి ట్రాన్స్ఫర్ చేసి వచ్చాడు. నన్ను వదిలి వెళ్ళటం అన్న ఆలోచన భరించలేని సత్య ఆత్మహత్య చేసుకొని మీరు కథ మధ్యలో ఆపేశారు. అవును కదూ, నా లవర్ చావుకు కారణమైన ఆ మధుసూదన రావు మీద రివెంజ్ తీసుకోవాలని ఇండియాకి వచ్చేసాను. కానీ ఆ విషయంలో ఉన్న నన్ను నా సరిగమ స్నేహితులు కూల్ చేసి, ఒరే నీ లవర్ జ్ఞాపకాల చిరకాలం నిలిచిపోయేలాగా ఏదో ఒకటి చేయరాని సలహా ఇచ్చారు. అది నాకు నచ్చింది. వెంటనే తాజ్మహల్ స్టైల్లో సత్యమహల్ నిర్మించాలనుకున్నాను. కానీ నాకున్నవన్నీ పెట్టినా ఒక కోటి రూపాయలు తగ్గుతుంది. నువ్వు ఇస్తావా? నువ్వు ఇస్తావా? అందుకే నా వల్ల కోట్లు సంపాదించుకున్న వీడి దగ్గరే ఆ కోటి లాగాలని, వాడికున్న ఒకే ఒక్కడిని స్మూత్ గా కిడ్నాప్ చేయాలని డిసైడ్ చేసుకున్నాను. ప్లాన్ అదిరింది. ఆ కిడ్నాప్ కి ఏ సుమోనో డిసైడ్ చేయాలి. కానీ ఈ డోకంప్లెక్స్ ఎందుకు తెచ్చావన్నా? దొంగతనం చేసేప్పుడు మైక్ లో అనౌన్స్ చేయరు కదమ్మా. పైగా చిన్నప్పటి నుంచి నేను గాంధీవాదిని, హింసకు దూరంగా ఉంటాను. ఏం చేసినా స్మూత్ గా చేయాలి. ఇంకో బండి తెచ్చుకున్నారా? లోపల ఇరగొట్టించుకున్నా, ఇక్కడ మాత్రం జాక్పాట్ కొట్టేసిండు. అంబులెన్స్ కూడా వీడి కోసం వచ్చింది. అదృష్టవంతుడు అన్నా. ఏమిటి దౌర్జన్యం? అసలు మాకు రక్షణ లేదా? ఈసారి చూడండి, ఎమ్మెల్యే పోటీ చేస్తాను, అప్పుడు తెలుస్తాను మీ సంగతి. అమ్మాయిలకి హెల్ప్ చేసి అలిసిపోయినాయి. థ్యాంక్స్, ఎక్కువ జేబు రెస్ట్ తీసుకుంటాను. అంత స్పీడ్ ఏంటి బాబు? స్పీడ్ కాదండి, వాటర్ బెడ్ లో ఉన్నాడని వాయనకించుకుంటే ఇలా మాట మాటకి గురకబెట్టి సైక్లోన్ లో పెట్టిస్తున్నాడు. అరే వాడిని దించేయండి రా బాబు. ఈడెందుకు? ఈయన కూడా దించాడు. ఈ బాబు సినిమా యాక్టర్ లో అందంగా ఉన్నాడు, అతను ఉంచేయండి, నేను యూజ్ చేసుకుంటాను. ఏంటి యూజ్ చేసుకునేది? నేను యూజ్ అవుతాను తప్ప యూజ్ చేసుకునే ఏం కాదు. అలా అంటావు కానీ నాతోనే ఉంటావులే. ప్లీజ్ బాబు, మీ ముగ్గురు సేమ్ ఫ్యామిలీ బాబు. మా గురువు ఒక్కడే. హెయిర్ స్టైల్ చూసాను, ఉన్నాడు పావులు అరచేట్ అయిపోయి బండి అప్పట్లో దిగిపోతామేంటి? అరకాయ సిగ్నల్ పడిసావారా? దేవరాజు గారు మీరే పోలే. ఓన్లీ లేడీస్? నువ్వు ఓన్లీ లేడీస్ అయితే ఓన్లీ జెంట్స్. ఆగు ఆగు, ఇగో అతను కావాలి, అతను కావాలి. సత్యమహల్ వద్దా? కావాలి. అంబులెన్స్ డ్రైవర్ ఎవర్రా? నేనే. నువ్వా? ఇక్కడే చూస్తున్నావు? అపోలో హాస్పిటల్ లో పనిచేస్తున్నాను. ఎమర్జెన్సీ కాల్స్ వస్తే వెళ్ళాలి. ఏ నీకేమైనా ఉందా? మరి డాక్టర్ వెళ్ళారు. ఓహో,
అలాగా మరి వీళ్ళ కోలీ రోజు అనుకుంటే కోలీ పడిపోయింది సార్. ఈసారి మమ్మల్ని క్షమించి వదిలేస్తే మళ్ళీ మ్యాప్ లో కనపడకుండా మాయం అయిపోతాం. చిన్న రిక్వెస్ట్, మీ లెవెల్కి తగ్గకుండా మా లెవెల్కి మించకుండా మీకు ఎంతో కొంత. ఒరే నలుడా, ఎక్కడికి వెళ్తున్నావు? నీ గురించి నాకు తెలుసు, నీ నాటకాలు ఈ యమకంట దగ్గర. నా కన్ను కప్పి నువ్వు లోపల వెళ్ళడానికి నేనేమైనా మా తండ్రి వెళ్ళే పిచ్చి పుచ్చకాయ అనుకున్నావా? నేను మీ తండ్రికి భయపడతాను, మీకు కాదు. నీకు తెలుసా, నేనంటే మా తండ్రికి. చెర్రీ కూడా మా దగ్గరే ఉన్నాడు. ఓహో, వీడు అడిగి చేరాడా? అమ్మాయి కలకత్తా నుంచి కబురు వచ్చింది, కిందకి దిగు. వస్తున్నా, లిప్స్టిక్ వేసుకుంటున్నా. అట్టాంటి వేసుకునే ప్రశాంతంగా ఉన్న కొంపనే పబ్లిక్ పార్క్ చేసేసావు. రవి సార్, 1978 లో ఏవిఎం స్టూడియోలో వేటగాడు షూటింగ్ జరుగుతుంటే గేట్ దగ్గర ఒక తడు తిరిగి పడిపోయాడు. ఆడ మొహం మీద నీళ్లు జల్లి రెండు ఇడ్లీలు పెట్టి లోపలికి తీసుకెళ్లాను. ఆడే ఈడు నన్ను తిట్టడం, నేను పట్టడం నాకు అవసరమా? హే బనీ, అబి హియర్. Who are you, man? Push me? Yavaru? Did you push me, man? You hurt Bunny, man. Bunny? You hurt Bunny. No. One minute, wait a minute. This is Bunny. That's Hero Bunny. This is real Bunny, your Facebook friend.